epoojastore.in లో లాగిన్ అవ్వండి. తులారాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. చేపట్టిన కార్యక్రమాల్లో ఎక్కువగా విజయవంతమైన ఫలితాలని స్త్రీల సహాయ సహకారాలతోటి మీరు సాధించగలుగుతారు. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. ప్రతి విషయంలో కూడాను నాదే పైచేయిగా ఉండాలి, నాదే ఆధిక్యతగా ఉండాలని మీరు కోరుకోవటమే కాకుండా అందు తగినటువంటి శ్రమ చేయటం కూడా జరుగుతుంది. అదే కోణంలో మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి కళాశాలలు, విద్యా సంస్థల పరిస్థితి కూడా చాలా బాగుంటుంది. చాలామంది గిట్టన వాళ్ళు విమర్శిస్తుంటారు మీ విద్యా సంస్థల్లో పిల్లల్ని కొడతారని, ఎండల్లో నిలబెడతారని, ఒకపూట ఫీజు కట్టడం ఆలస్యమైనా అటెండెన్స్ రిజిస్టర్లో ఆబ్సెంట్ పెడతారని, మీ స్కూల్లో ట్రైన్డ్ బీఈడీ టీచర్లు లేరని, ఏదో ఆయా పనులు చేసేవాళ్ళనే టీచర్లుగా 3,000 ఇచ్చి పెడుతున్నారని, ఈ దోపిడీ విద్యా సంస్థల యొక్క దోపిడీ అనేది అసలు మీ సంస్థతోటి ప్రారంభమైందని, మీరు అన్ని చోట్ల కూడాను ఈ విద్యారంగమైన విద్యా సంస్థల్ని పెట్టి ఒక దోపిడీ కార్యక్రమాన్ని చేస్తున్నారని, అది 10 మందికి ఆదర్శంగా ఉండే విధంగా మీలాంటి దోపిడీదారుల్ని ఇంకా మీరు చాలామందిని తయారు చేస్తున్నారని, చివరికి పసిపిల్లలు వేసుకునేటువంటి బూట్లు కానివ్వండి, చెప్పులు కానివ్వండి, యూనిఫారాలు కానివ్వండి, పెన్నులు కానివ్వండి, పుస్తకాలు కానివ్వండి, అన్నీ కూడా మీ పాఠశాలలోనే అమ్ముతారని, బయట ఎవరైనా పుస్తకాలు కొనుక్కొచ్చుకుంటే వాటి టీచర్లు చెప్పి పక్కన పడేస్తారని, మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి విద్యా సంస్థల్లో తెలుగు సంస్కృతం పూర్తిగా పోయిందని, మమ్మీ డాడీ సంస్కృతిని అభివృద్ధి చేయడంలో ప్రథమ స్థానంలో మీరు ఉన్నారని, నికృష్టమైనటువంటి అలవాట్లని పిల్లలకు నేర్పి వాళ్ళకి చదువు రాకుండా చేస్తున్నారని, వాళ్ళు మానసికంగా ఎదగకుండా చేస్తున్నారని, వాళ్ళకి ఇష్టం లేకపోయినా 12 గంటలు 13 గంటలు చదివిస్తున్నారని, ఇట్లా ఒకటే వింటలేండి, రకరకాలుగా మీ గురించి అంటారు. కానీ ఇవన్నీ అవాస్తవాలని చెప్పని మీరు నిరూపించగలుగుతారు, ప్రజలు నమ్ముతారు. మీ స్కూల్ని కాదని వేరే స్కూల్లో ఎవరు చేర్పించలేరు, దానికి కారణం ఏంటి? ప్రత్యర్థులు చేసిన ఆరోపణలో బలం లేకపోవటం, రెండవది అక్కడ ఇంకో స్కూల్ లేకపోవటం, ఈ రెండు మీ కలిసి వచ్చే అంశాలుగా గోచరిస్తున్నాయి. కనుక ప్రతి కోణంలోనూ మనం విమర్శలకి ఎంత అతీతంగా ఉండాలి అని భావిస్తారు. విమర్శలు ఎంత ఎక్కువగా ఉంటే మనం అంత గొప్ప స్థాయి సాధించామని మనం భావించాలి అని చెప్పి మీరు నిర్ణయించుకుంటారు. ఇలాంటి నిర్ణయాలు చేయడం అనేది చాలా కష్టం, అందరూ చేసుకోలేరు, కానీ మీరు మాత్రం అలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. 10 మంది విమర్శిస్తే ఒక స్థాయిలో ఉన్నవాడు అనుకుంటారు, 1,000 మంది విమర్శిస్తే చాలా గొప్పవాడు అనుకుంటారు అనేటువంటి సిద్ధాంతాన్ని మీరు కొత్తగా ప్రవేశపెట్టి అందరితోటి శభాష్ అనిపించగలుగుతారు. ఈ రాష్ట్రం జన్మించిన వారికి వివాహ శుభకార్యాల సంబంధ విషయాలు దగ్గరగా వచ్చి దూరంగా వెళ్ళిపోతాయి. ఆర్థికపరమైన ఇబ్బందులు ఏవి లేవు. గతంలో మీకు సహాయం చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు మీరు సహాయం చేయకపోగా మీ చేతిలో ఉన్న ద్రోహాన్ని చేయటం అనేది ఈ వారం కోసమెరుపు. ఈ రాశిలో జన్మించిన వారు సుగంధ సిద్ధ గంధాక్షితలతోటి ప్రతిరోజు ఇష్టదేవాన్ని పూజించడం, అదేవిధంగా ఉదయం సాయంత్రం 2 చెంచాలు ఐశ్వర్యనాగిని పొడుతు వేసుకొని స్నానం చేయటం వల్ల దరిద్రాలు పోయి లక్ష్మీ కటాక్షం సంప్రాప్తిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి మెరూన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 3, ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ ఆదివారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.